ఇద్దరు వర్షన్స్ తర్వాత మీకు నేను ఇస్తాను. విద్యాసాగర్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు, వారు అన్నారు చాలా క్లియర్ గా, మీరు కండిషన్స్ పెట్టి క్లియర్ కట్ గా చెప్పి కంప్లీట్ కండిషన్స్, షెల్టర్ అయితే కాదు. వారేమన్నారు, మేము చేర్చుకుంటాము, అవసరమైతే వాళ్ళని జాగ్రత్తగా పద్ధతిగా సెట్ చేస్తాం. వాళ్ళ భాషలో సుధర్ణ ఏదో అంటారు కదా హిందీలో, బీజేపీ వాళ్ళకి, మేము జాగ్రత్తగా వాళ్ళని చేసుకుంటాం అంటున్నారు. నేను అనేది ఏంటంటే, వెరీ గుడ్, వాళ్ళు సుధర్ణ చేసుకోండి, లేకపోతే మీరు ఇన్ని చేసుకోండి కండిషన్స్ పెట్టి. ఇప్పటికే మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా అటు బ్యూరోక్రసీలో కానీ సిస్టంలో కానీ చాలా అంశాలు, మీ పాలసీ డెసిషన్స్ కానీ తీసుకుంటున్నవి కూడా ఇంకా కోవిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇది చాలా ఓపెన్ గా విషయం బయటకు వచ్చేస్తోంది, లేకపోతే ఇప్పటికీ కూడా కొంత మీ మాట వినని వీళ్ళు ఉంటున్నారు అన్నది కూడా చర్చ ఉంది. మరి ఇప్పుడు రైవల్ పార్టీస్ నుంచి మారిపోయాము, లేదా అంత చక్కగా మీరు చెప్పినట్టు వింటామని వస్తే అప్పుడు ఇంకా కోవిడ్ ప్రాబ్లమ్స్ పెరగవా? విద్యా గారు, కృష్ణదేవరాయలు ఎట్లా చనిపోయారు తెలుసా? మహారాజు విషప్రాయంతో చనిపోయారు ఆయన. మీరు అనుకున్నంత ఈజీగా పాలిటిక్స్ ఉంటాయి అనుకుంటే, మరి నాయకుడి యొక్క పటుత్వం, పోరాటం, తెలివి, నాలెడ్జ్ ఎట్లా ఉంటది? ఉంటాయి, అవన్నీ ఉంటాయండి, అవన్నీ ఉంటాయి. మరి అది ఇంకా తలకాయ నొప్పి కదా. ఉంటది, రాజకీయం అంటే ఇవన్నీ ఉంటాయి. అయి ఇప్పుడు ఇప్పుడున్న మనం మాట్లాడుకున్నటువంటి 6 రాష్ట్రాలను పాలించినటువంటి కృష్ణదేవరాయలు, మనందరూ గొప్పగా మాట్లాడుకున్నటువంటి కృష్ణదేవరాయలు చివరకు విషప్రాయంతో చనిపోయారు ఆయన. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించవు. అంటే నేననేది అధికారంలో ఏ పార్టీకి అంటున్నాను నేను ఇక్కడ, నీకు అర్థం చేసుకుంటే ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు. పార్టీలు 263 పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీలు దేశంలో. అధికారంలో ఉన్నది మాత్రం కేవలం 28 పార్టీలే, ఈ ఒక్కొక్క రాష్ట్రానికి లేదు ఈ దేశానికి. కాబట్టి ప్రభుత్వం కాదు, పార్టీ. పార్టీలో ఇటువంటి అంశాలు చాలా ఉంటాయి, ఒకటి. రెండవది, మీరు ఫుల్ ఆఫ్ ట్రైన్ అంటారా, ఫుల్ ఆఫ్ బస్ అంటారా, దట్ ఈస్ డిఫరెంట్, ఏదన్నా ఉండొచ్చు. కానీ అవ్వదు, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎంతమంది, నాయకులు ఎంతమంది, అసెంబ్లీ స్థానాలు ఎంతమంది, రిటైర్మెంట్ ఎంతమంది, కొత్తగా రావాల్సిన వాళ్ళు ఎంతమంది, మధ్య మార్గంగా ఉండాల్సి ఎంతమంది, ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ ఏం కాదు. ఈ రాష్ట్రానికి ఇంకా నాయకత్వం లోపం ఉంది ఇక్కడ. ఈ రాష్ట్ర ప్రజలకు పారామీటర్ మన రేషియోలో తీసుకుంటే 5 లక్షల మందికో 6 లక్షల మందికో గానీ ఒక నాయకుడు లేడు మనకు. సో ఇక్కడ మనం ఏ యాంగిల్ లో చూస్తున్నాం? ఇక్కడ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇందాక పూర్పు తిరుపతిరావు గారితో ఒక విషయంలో నేను 100% ఏకీభవిస్తా. ఏమి, డెమోక్రసీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పాలసీ మ్యాటర్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే ఒక చోటకు వచ్చి ఆగిపోవడం అన్నది రాజ్యాంగ బద్ధం కాదు. ఎస్ కరెక్ట్, 100% కరెక్ట్. ఓ చోట బిల్లు అయిపోయేసి ఇంకో చోట బిల్లు ఆగిపోద్దామో, ఉపయోగం ఏముంటది? ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు దాన్ని ఏదో రకంగా ఓవర్కమ్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బిల్ పాస్ చేసి తద్వారా అభివృద్ధి సాధించాలనుకోవటం, ప్రజలకు మేలు చేయాలనుకోవటం ఏ రకంగా రాజ్యాంగ ధర విరుద్ధం అవుతుందో నాకైతే అర్థం కాదు. పూడి తిరుపతిలో కానీ ఆ పాయింట్ తీసుకోవటం అనేది చాలా మంచి టైంలో ఆ పాయింట్ లేవనెత్తారు ఆయన. 100 కి 1000% ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే రకంగా ఉండాలనుకున్నప్పుడు, కొన్ని అడ్డంకులు ఉన్నప్పుడు అడ్డంకులను తొలగించుకోవడానికి చాలా మంది వ్యక్తులు వస్తుంటారు, చాలా మంది వ్యక్తులు డిఫర్ అవుతూ ఉంటారు. ఇది కంటిన్యూ డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో వాడు ఎందుకు రావాలి, వీడు ఎందుకు రావాలి, ఇతర ఎందుకు ఉండాలి, అతనే ఎందుకు ఉండాలి అంటే ఎవరెవరి స్థాయిలో, ఎవరెవరి క్యారెక్టర్ ప్రకారం, ఎవరెవరి చూస్తున్న వాళ్ళకు, రాజకీయ విశ్లేషకులకు, పబ్లిక్ కరెక్టే మీరు చెప్పుకున్న సమర్థన, పార్టీ వాళ్ళు, క్యాడర్ కింద వాళ్ళు, లేకపోతే రియల్ ఫైటర్స్ వాళ్ళకి సమర్థన సరిపోతుందా? ఒకటండి, ఇక్కడ నేను మీరు ఇందాక నాతో సెకండ్ దీనికి రిమార్క్స్ లో మాట్లాడేటప్పుడు ఇది ఓవర్లోడ్ అంటారా, ఫుల్ విత్ బంచ్ అంటారా, ఏమన్నానండి నేను చెప్పాను. దాన్ని పార్టీ సిన్సియర్ కార్యకర్తలు, లేకపోతే సైనికులాగా పనిచేసే కార్యకర్తలకు నచ్చజెప్పుకొని కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళు కూడా ఒప్పించి తీసుకోపోవటం అన్నదే రాజకీయం. ఆ పోరాటము, ఆ పటుత్వము, ఆ చతురత, ఆ నేర్పు లేకపోతే రాజకీయం ఏ రకంగా చేయగలుగుతాం మనం? ఒకరిద్దరిని మనం, లేదా 10 మందినో 100 మందినో మనం కనుక వాళ్ళని ఒప్పించలేక పార్టీకి ఉన్న పరిస్థితులు, లాంటి రాష్ట్రానికి ఉన్న పరిస్థితులు, లాంటి రాష్ట్రానికి ఉన్న అవసరాలు,
అంటే ఆ ప్రాంతంలో ఉన్న అవసరాలు, లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి అవసరాల కోసం మనం కొంతమందిని ఒప్పించలేకపోతే మరి పరిపాలన ఎట్లా చేయగలుగుతాం? ఒక్కొక్కడికి ఒక్కొక్క అంశం మీద 100 అభిప్రాయాలు ఉంటాయి, 100 లాజిక్లు మాట్లాడతారు, బట్ 100 లాజిక్లు మనం తీసుకోగలుగుతామా? తీసుకోలేము. ఒకటే పనిచేస్తుంది, ఒకటే సూత్రం పనిచేస్తుంది. ఆ సూత్రాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఒప్పించి వాళ్ళతో కలిసి జర్నీ చేయడమే రాజకీయం. మన ఇంట్లో కూడా ఉంటాం, మన ఇంట్లో ఒకే అభిప్రాయం మీద, ఒకే సినిమా మీద 5 మంది ఉంటే 5 అభిప్రాయాలు ఉంటాయి, 4 ఉంటే 4 అభిప్రాయాలు ఉంటాయి. ఒకే ఇంట్లో ఒక ఒక కొడుకు ఒక హీరో నచ్చుతాడు, కూతురుకు ఒక హీరో నచ్చుతుంది, అమ్మకు ఒక హీరోయిన్ నచ్చుతాడు, నాయనకు ఒక హీరో నచ్చుతాడు. అంటే విభిన్న అభిప్రాయాలు ఇంట్లో సినిమాలోనే ఉన్నప్పుడు రాజకీయంగా ఎందుకు ఉండవు అనుకుంటారు? ఉంటాయి. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ రకంగా కలిసిమెలిసి ఉంటున్నారు? విడిపోతున్నారా? లేదు కదా. అట్లాగే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ కలిసిమెలిసి వెళ్ళి ప్రయాణం చేయడం అండి. అది ఏదైనా కుటుంబమైనా, రాజకీయమైనా, పార్టీ అయినా అదే. కానీ ఒక డిఫరెంట్ అయిపోయారు కాబట్టి నా నచ్చో కాబట్టి నువ్వు ఇంట్లో వెళ్ళిపో అని చెప్పి తండ్రి చెప్పగలడా? నువ్వు నా పక్కన